रश्मीट मुख्य कारण ओबीसी सर स्टेट वर्किंग प्रेसिडेंट मन वैजाग् संबंध वैजाग् नीचे गुत्तुल श्रीनिवास गारु व्यक्ति की स्टेट वर्किंग प्रेसिडेंट बीसीसीएल के अवडम जरिगिंदि दानिकि संबंधी डीटेल्स आयन चेप्पारु अलागे मा एसीसी अध्यक्षुलु मल्लिकार्जुन खर्गे गारु एसीसी अध्यक्षुलु अयिन तर्वात अलागे ఇప్పుడు మన రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మనం విశాఖపట్నంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అంత ప్రతి మూలలో కూడా ప్రతి ఒక్కరిని అక్కడ ప్రజల తాలూకు ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు గాని అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు బీజేపీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ స్టేట్లో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఇబ్బందికర కార్యక్రమాలకు కూడా దానికి సంబంధించి ప్రజల్లో తీసుకెళ్ళడానికి రేపు 23వ తారీఖుని అన్ని జిల్లా అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీలతో పిసిసి ప్రెసిడెంట్ గారు 23వ తారీఖుని మీటింగ్ పెట్టడం అయితే జరుగుతుంది తర్వాత ఆ కార్యక్రమాలకు కూడా మనం పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో కూడా తిరగడం జరుగుతుంది పిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మీకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు అభిమానాలు ఉంటాయని తెలియజేస్తూ మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం జై హింద్ జై కాంగ్రెస్ నా యొక్క నియమకాన్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఇక్కడ ఈ పత్రికా సమావేశానికి వచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మా యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొత్తగా నియమించబడినటువంటి ఎన్నికైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి అలాగే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం ఈ యొక్క సముద్రంలో ప్రతి కార్యకర్త కూడా పెద్ద స్థాయికి ఎదగడానికి బీసీలకి అత్యున్నత బీసీలు కానీ ఎస్సీలు కానీ అత్యున్నత స్థాయి పదవులు ఇవ్వడానికి ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుందని ఈ యొక్క నియమకాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క నియమకానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ తరపు నుంచి ఓబీసీ సెల్ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ గారు నా యొక్క నియమకాన్ని జరిపారండి ఈ ఓబీసీ అనేది రాష్ట్రంలో జనగణ ప్రకారము మేము రాబోయే ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో వార్డు నుంచి బూత్ స్థాయి వరకు కూడా మా యొక్క కమిటీల్ని బలోపేతం చేసి మరి ప్రజల వద్దకు వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా అరాచక పరిపాలనని మేము ఎండగట్టి ఈ యొక్క కమిటీలు నియమించి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క టూర్ని చేయదలుచుకున్నాము ఈ యొక్క రాష్ట్ర నియమకాలని ఏ విధంగా జరుగుతాయి అంటే ముందుగా కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారి తాలూకా అనుమతితో రాష్ట్ర కోఆర్డినేటర్లు కానీ జాయింట్ కోఆర్డినేటర్లు కానీ లేతే చైర్మన్లు కానీ నియమకం జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్ర కోఆర్డినేటర్కి ఒక్కొక్క జిల్లాని సంబంధించి నియమించడం జరుగుతుంది ఇద్దరు జాయింట్ కోఆర్డినేటర్లు కలిపి ఒక జిల్లాకి నియమించడం జరుగుతుంది ఇంతవరకు జరిగినటువంటి నియమకాల్లో అవకతవకలు ఉన్న ఏదైనా జరిగితే కనుక వాటిని కూర్చుని పునర్నియమకాన్ని చేయడానికి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి బీసీలకి రాబోయే రోజుల్లో ఏదైతే గణాంకం ఉన్నదో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి క్షేత్రస్థాయిలో నేను ప్రయత్నించి వాళ్ళందరికీ కూడా ఒక శాసనసభ స్థానాల్లో కూర్చుని దానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను మా యొక్క ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభించి అశేషమైనటువంటి ప్రజల మన్ననను పొందుతూ ఈరోజు ప్రతిపక్షాలకు కానీ పాలక పక్షాలకు కానీ చాలా విపరీతమైనటువంటి ఆదరణ చూసి నిన్న కాక మొన్న మధ్యప్రదేశ్ నుంచి ఏదో ఒక థ్రెట్టింగ్ లెటర్ వచ్చింది ఆయన మీద దాని మీద కూడా ఆయన స్పందించకుండా జోడో యాత్ర ఎక్కడా కూడా నిరాటంకరంగా సాగిస్తారు 2024లో యూపీఏ గవర్నమెంట్ తరపు నుంచి
ఆయన ప్రధానమంత్రి కావడం తథ్యం అలాగే మనం చెప్పుకోదల్చుకుంటే ఇందిరా గాంధీ గారు ఆ రోజు ఉగ్రవాదుల మీద ఏదైతే అనిచివేత దాని మీద ముందుగానే ఆవిడికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది తన ప్రాణాలు పోతాయి అమ్మ మీ యొక్క మనుషులే మిమ్మల్ని చంపుతారు అంగరక్షకులే అంటే నా ప్రాణం పోయినా పరవాలేదు ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆవిడ ప్రాణత్యాగం చేసింది అదే విధంగా ఎల్టీటీ థ్రెట్ ఉన్నదని తెలిసి రాజీవ్ గాంధీ గారు కూడా మీరు ఈ పెరమందూర్ వెళ్తున్నారు మీకు ప్రాణహాని ఉన్నది అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల కోసం నా ప్రాణత్యాగాన్ని నా రక్తాన్ని చిందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన అన్నారు అదే తరహాలో ఈ రోజు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు వాళ్ళన్న వాళ్ళందరికీ ముద్దుబిడ్డ అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుని వచ్చి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే దాని మీద ఆయన కృతజ్ఞతతో ఉన్నారు కాబట్టి మీరు మీడియా సోదరులందరూ కూడా దయచేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మీరు కొద్దిగా ముందుకు తీసుకెళ్లే దాని మీద మీ యొక్క సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాయకత్వాన్ని పునుకుపుచ్చుకునేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగగలిగినటువంటి అవకాశం ఉన్న పార్టీ ప్రజాస్వామ్యం అంతర్గత స్వేచ్ఛ కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేటట్టయితే బీసీలకు అత్యంత ప్రాధాన్యత బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మరి అటువంటి ఈ ప్రాంతం నుంచి ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ దేశం నుంచే ఎవరైతే అజయ్ సింగ్ యాదవ్ గారు గుర్తించి మన గుత్తుల శ్రీనివాసరావు గారికి పదవి ఇవ్వడం జరిగింది అలాగే బీసీల నుంచి అనేక రకాలైనటువంటి నాయకత్వం కానీ రేపు ఏ పార్టీని తీసుకోండి అనేక పార్టీలు ఉన్నత వర్గాలకు చెందినటువంటి పార్టీలే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాగలరు ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలరు అటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారత జోడో యాత్రకు వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే మీకు అందరికి కూడా అర్థమవుతుంది ఈ దేశంలో రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ప్రతి పేద కుటుంబానికి 6000 రూపాయలు ఆర్థిక సహాయం అంటే సంవత్సరానికి 72000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి రైతుకి కూడా 3 లక్షల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకి కూడా గతంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరీ 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా 3 లక్షల రూపాయలు రుణమాఫీ చేయగలుగుతుంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అలాగే ఈ రాష్ట్రానికి వచ్చినప్పటికీ ప్రత్యేక హోదా కానీ వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ కానీ రైల్వే జోన్ కానీ లేదా పోలవరం పూర్తి కానీ సుమారు 500 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చగలిగే ప్యాకేజ్ ఇవ్వగలిగినటువంటి అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రానికి వస్తుంది ప్రజలందరూ గమనించండి కాంగ్రెస్ పార్టీతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది రాష్ట్రంలో కూడా కీలక పాత్ర వహిస్తుంది మనకు ఉన్నటువంటి 27 పార్లమెంట్ అధ్యక్షుల్ని రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించి చాలామంది పదవులని తీసుకొని పనిచేయలేనటువంటి వారు కూడా ఉన్నారు ఆ రకమైనటువంటి పరిస్థితి కాకుండా మీరందరిని కూడా మీ కార్యవర్గంలో నియమించి ఈ రాష్ట్రంలో గతం కంటే బీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మీరు కమిటీ లేశారు అనిపించుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల తరఫున మీకు హృదయపూర్వకంగా మనమే ఎందుకంటే బీసీలు అంటే చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ శ్రీకృష్ణుడు కూడా బీసీయే శ్రీకృష్ణుడు బీసీ యాదవ్ ఆయన ఆడిస్తున్నాడు మనకు శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయన నాయకత్వంలో పనిచేద్దామని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను